దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా యూసఫ్ కార్గో వారు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న వస్తువులపైన ఏ కార్గో 950 ఫిల్స్, పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటైజేషన్, అలాగే ఎటువంటి ప్యాకింగ్ ఛార్జీలు లేవు. 10 నుంచి 15 రోజులలోపు మీ వస్తువులు మీ ఇంటికి చేరుతాయి. అలాగే సి కార్గో 500 ఫిల్స్, 1 దినారు ప్యాకింగ్ ఛార్జీలు అదనం. అలాగే పోర్ట్ ట్యాక్స్ గాని, ఇన్సూరెన్స్ కాని, డాక్యుమెంటైజేషన్ కాని ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. దీపావళి పండుగ వరకు ఈ ఆఫర్లు ఉంటాయి. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఎక్కువ మంది కేరళ ప్రజలు ఉంటూ ఉంటారు. భారతీయులలో దాదాపు 30 నుంచి 40% మనం చూసుకుంటే కేరళ ప్రజలే ఎక్కువగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్నారు. దానికి గల కారణాలను కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. కేరళ ప్రజలు అత్యధికంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ప్రవాసం ఉండే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కువైట్ లో ఉండే విదేశీయుల్లో, అలాగే భారతీయుల్లో మనం చూసుకుంటే ఎక్కువ మంది కేరళ నుంచి వెళ్లిన వారే ఉన్నారు. గల్ఫ్ దేశాలలోని అవకాశాలను మొట్టమొదటగా గుర్తించి వాటిని అందిపుచ్చుకోవడం వల్ల వారి యొక్క ఆధిపత్యం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అనేక రంగాలలో కొనసాగుతూ ఉంది. 1972 నుంచి 1983 మధ్య కాలంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేరళ ప్రజలు వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉండడం, సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలా మంది క్లర్కులుగా, ఆర్కిటెక్టులుగా, నిర్మాణ రంగంలో సూపర్వైజర్లుగా, ఇంజనీర్లుగా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటి తరం వారు ఆ తర్వాత తమ యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని గల్ఫ్ దేశాలకైతే తీసుకువెళ్లారు. యుఏఈలో 773,624 మంది కేరళ ప్రజలు ఉన్నారు. కువైట్ దేశంలో 634,728 మంది కేరళ ప్రజలు ఉన్నారు. సౌదీలో 447,440 మంది, ఖతార్ దేశంలో 445,000 మంది, ఒమన్ లో 134,019 మంది, బహ్రెన్ దేశంలో 115,56 మంది కేరళ ప్రజలు నివసిస్తూ ఉన్నారని చెప్పి, అలాగే విదేశీ మాదక ద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రపు ఆర్థిక చిత్రపటం కూడా మారిపోయిందని చెప్పి, ఆర్థిక పరంగా కూడా కేరళ రాష్ట్రానికి విదేశాలలో ఉన్న కేరళ ప్రజలు వాళ్ళు తమ యొక్క జీతాలను తమ యొక్క రాష్ట్రానికి పంపిస్తూ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఏటా విదేశాలలో ఉన్న కేరళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయలు పంపిస్తూ ఉన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే కేరళ ప్రజలు గల్ఫ్ లో ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్ దేశాలతో కేరళకు సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం. కేరళలో పెద్ద పరిశ్రమలు తక్కువ, ట్రేడ్ యూనియన్ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సరే సగటు కేరళ ప్రవాసి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. యువతలు కూడా దూర ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. కోల్కొత్తా, ముంబై, ఢిల్లీ, ఇతర నగరాలకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా నర్సింగ్ రంగంలో మనం చూసుకుంటే కేరళ నర్సులకైతే డిమాండ్ ఎక్కువగా ఉంది. వీరు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎక్కువ మంది కేరళ నర్సులైతే పనిచేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్ర ప్రజలు మనం చూసుకుంటే ఎక్కడ ఉపాధి ఉన్నా సరే దానిని గుర్తించి వెతుక్కుంటూ వెళతారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్న, జై హింద్. గల్ఫ్ దేశాల సంపద కేరళలో ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలా మంది కేరళ ప్రజలు కోటీశ్వరులయ్యి ఆ దేశాలలో వ్యాపారం చేసి తర్వాత మిగతా దేశాలకు తమ యొక్క వ్యాపారాలను విస్తరించారు. ఇలాగే చూసుకుంటే లూలు గ్రూప్ కానీ, అలాగే విపిఎస్ హెల్త్ కేర్ కానీ, అలాగే జేమ్స్ ఎడ్యుకేషన్ కానీ, శోభా గ్రూప్ కానీ ప్రధాన కంపెనీలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కేరళకు సంబంధించిన కుబేరులంతా వాళ్ల యొక్క వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి
ఆ తర్వాత భారతదేశంలోకి విస్తరించారు. ఇప్పటి వరకు వారి ప్రధాన కేంద్రాలు కూడా గల్ఫ్ దేశాలలోనే ఉన్నాయి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రెండింతలు గల్ఫ్ దేశాల నుంచి వస్తూ ఉంది. గల్ఫ్ నుంచి వచ్చిపోయే ప్రయాణికుల కోసం కేరళలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడడానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. కొచ్చి, కోజికోడ్, మలప్పురం, కన్నూరు వంటి ప్రాంతాలలో గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువులని ధారాళంగా అమ్ముతూ ఉంటారు. అలాగే గల్ఫ్ దేశాలకు వచ్చిన కేరళ ప్రజలకు సంబంధించి కష్టాలు లేవంటే ఉన్నాయి. చాలా మంది తమ యొక్క ఇళ్లను తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వచ్చినా గాని, కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చినప్పుడు కూడా చాలా మంది అయితే ఇబ్బందులు పడి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కాకపోతే విజయవంతమైన వారు, కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు గల్ఫ్ దేశాలలో ఎక్కువగా ఉన్నారు. హోటళ్లు కానీ, లేకపోతే బకాలాలు కానీ, లేకపోతే ఏదైనా చిన్న వ్యాపారాలు కానీ, షాపులు కానీ, పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ కేరళ ప్రజలైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చేస్తూ ఉన్నారు. మరి గల్ఫ్ దేశాలలో ఉన్న కేరళ ప్రజలపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.